శ్రీలంక పర్యటన ముగించుకున్న టీమిండియాకి ప్రస్తుతం సుదీర్ఘ విరామం దక్కింది. దాదాపు 40 రోజుల వరకు టీమిండియాకు ఎటువంటి సిరీస్లు లేవు. ఈ లాంగ్ హాలిడే పీరియడ్ తర్వాత భారత జట్టు 17 సెప్టెంబర్ నుండి బంగ్లాదేశ్తో 2 టెస్టులు 3 T20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అయితే ఆ సిరీస్ కంటే ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్గా నిలిచింది. అది భారత క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్తని చెప్పాలి. భారత స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కూడా త్వరలో జరగబోయే దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఇద్దరు దిగ్గజాలు ఏ దేశవాళీ టోర్నీ ఆడుతున్నారు, ఆ మ్యాచ్లు ఎప్పుడు మొదలవుతున్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళితే ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లను దేశవాళీ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ కోరినట్లు తెలుస్తోంది. బీసీసీఐ గతంలో టీమిండియా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న సమయంలో, అలానే మ్యాచులు లేని సమయాల్లో దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందేనని ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టింది. అందులో కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఈ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం మినహాయింపిచ్చింది. వారు కొత్తగా నిరూపించుకోవాల్సిందేం లేదు కాబట్టి ఈ ముగ్గురు ఆడాలనుకుంటే దేశవాళీ క్రికెట్లో ఆడొచ్చని, ఖచ్చితంగా ఆడాలనే రూలేమీ లేదని పేర్కొంది. ఈ ముగ్గురు కాకుండా మిగతా టీమిండియా క్రికెటర్లు డొమెస్టిక్ క్రికెట్లో తప్పక పాల్గొనాలని బీసీసీఐ సూచించింది. అందులోనూ టెస్ట్ క్రికెట్ ఆడబోయే స్టార్ ఆటగాళ్లు ఫామ్లో లేకుంటే మాత్రం వారు ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని ఆదేశించింది. ఈ క్రమంలోనే బీసీసీఐ శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్లను దులీప్ ట్రోఫీని ఆడాలని ఆదేశించింది. వీళ్ళందరూ దులీప్ ట్రోఫీని ఆడనున్నారు. వీరితో పాటు కోహ్లీ, రోహిత్ కూడా ఆడే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీ మ్యాచ్లు 5 సెప్టెంబర్ నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఇండియా ఏ, బిసిడి అంటూ 4 జట్లుగా డివైడ్ చేసి మ్యాచ్లు ఆడించాలని నిర్ణయించారు. మ్యాచ్లన్నీ ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్లో జరగనున్నాయి. బంగ్లాతో జరగబోయే టెస్ట్ సిరీస్కు ఈ టోర్నీని ప్రాక్టీస్ ఉపయోగించుకోవాలని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. రిటైర్మెంట్కు దగ్గర పడుతున్న సమయంలో ఇలా కోహ్లీ, రోహిత్ శర్మ యువకులకు ఆదర్శంగా నిలుస్తూ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవ్వడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.